హాయ్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన అమ్మ నాన్న కొనగలిగే బెస్ట్ బడ్జెట్ అండ్ ఫ్యూచర్ మొబైల్ ఏంటో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం అనమాట అది ఏంటంటే రెడ్మీ నైన్ ఏ దీనికోసం ఒక షార్ప్ బ్లేడ్ అయితే తెచ్చాము ఇప్పుడు కూసిపడేద్దాం ఓకే ఇది బడ్జెట్ మొబైల్ అయినా ఎందుకన్నానంటే సింపుల్గా టూ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ఉంటుంది అనమాట మనకైతే ఎయిట్ జీబీ ర్యామ్లో వన్ ట్వంటీ ఎయిట్ జీబీలు కావాలి కానీ వాళ్ళకేంటి మహా అయితే యూట్యూబ్ వాడతారు ఏదైనా బ్యాంకింగ్ యాప్ కానీ కెమెరా కానీ సింపుల్గా ఎలా యూజ్ చేస్తారనమాట ఏదైనా చిన్న గేమ్ సపోర్ట్ చేసేది ఇది పెద్ద డిస్ప్లే ఉన్నది ప్లస్ థర్టీ టూ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉన్నది ఇంకా వాట్సాప్ కూడా వాడే అవకాశం ఉంటుంది సో ఈ మొబైల్ అయితే అన్ని విధాలుగా బెటర్ అనమాట దీని బ్యాక్ అయితే ప్లాస్టిక్ బాడీ అలాగే ఫింగర్ ప్రింట్ లేదు ఒక కెమెరా ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది సింపుల్ బ్లూ కలర్ ఉంది అలా గ్రీన్ కలర్ ఉంది బ్లాక్ కూడా ఉన్నది మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు దీంట్లో టూ జీబీ ర్యామ్ థర్టీ జీబీ ఇంటర్నల్ మెమరీ అయితే ఆరు వేల ఎనిమిది వందలు పడుతుంది అలా త్రీ థర్టీ టూ అయితే ఏడు వేల ఐదు వందలు పడుతుంది మీకు నచ్చిన వేరియంట్ అయితే తీసుకోవచ్చు సింపుల్ కావాలంటే ఆరు వేల ఎనిమిది వందలు ఈ బడ్జెట్లో మంచి మొబైల్ అయితే లేదు నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ అయితే ట్వంటీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ ర్యామ్ కూడా సరిపోదు అని అంటారు సో అలాంటి గేమ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది దీంట్లో అయితే ఇంకేం లేవు పోయా కనీసం కేసు ఇచ్చినా సరిపోదును ఒక పుల్ ఇచ్చారు పొడుచుకోవడానికి అలాగే ఛార్జర్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదనమాట టెన్ ఓట్స్ ఛార్జర్ అయితే వస్తుంది కొంచెం స్లో ఎక్కుద్ది కానీ పర్లేదు ఎయిటీ ఎయిట్ జూల్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఓకే ఒక్క లుక్ ఏంటి ఛార్జరు అది ప్లగ్లో పెట్టారనమాట దీంట్లో అంటే ఎయిటీ డ్యూవెల్ అయితే టైప్ సి ఛార్జర్ ఇచ్చారు దీంట్లో నార్మల్ పిన్ ఇచ్చారనమాట ఒక్కసారి బాక్స్ బ్యాక్ సైడ్ అయితే లుక్ చేద్దాం ఇదైతే ఫైవ్ ఎంఏహెచ్ నాచ్ డిస్ప్లే అలాగే థర్టీన్ ఎంపీ ఏఐ కెమెరా అనమాట హీలియో జీ ట్వంటీ ఫైవ్ ప్రాసెసర్ అయితే వస్తుంది ఓకే టూ జీబీ థర్టీ జీబీ సీ బ్లూ ఇప్పుడైతే సాగ తీయకుండా సెటప్ అయితే స్కిప్ చేసేద్దాం స్కిప్ చేసి ఇది టోటల్గా ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుందన్నమాట ఈ బ్లూ కలర్ కూడా బ్యాక్ సైడ్ తిప్పి చూసే చూడే ఓకే ఇదంతా ప్లాస్టిక్ బాడీ ఓకేనా ఈ కెమెరా ఇది లుక్ అయితే చూడండి కొంచెం నీట్గా ఉన్నది కేస్ ఒక్కడ ప్రొవైడ్ చేసి ఉంటే సరిపోదును ఈ లోపు కింద కోపంగా సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది దాన్ని టచ్ చేశారంటే కనుక కోపం మొత్తం కంట్రోల్ అయిపోయి కలర్ మారిపోద్ది సో అలాగే సిమ్ లాట్ని అయితే ఒక లుక్ చేద్దాం దీంట్లో రెండు సిమ్లు వేసుకోవచ్చు అలాగే ఒక ఎస్టీ కార్డ్ వేసుకోవచ్చు ఎస్టీ కార్డ్ ఆప్షన్ ఇవ్వకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే థర్టీ టూ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది దాంట్లో లెవెన్ జీబీ వాళ్ళు లాగేస్తున్నాడు ఇంకా ట్వంటీ వన్ జీబీ అయితే మనకి ఇస్తున్నాడు అనమాట సెటప్ కంప్లీట్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది భయ్య దాదాపు సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో పట్టింది అలాగే దీంట్లో యాప్స్ కూడా ఇదివరకైతే చానుండే చైనా యాప్స్ అవన్నీ రిమూవ్ చేసి కొన్ని యాప్స్ అయితే తగ్గించాడు అనమాట ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబోర్డ్ ఫోన్లోకి వెళ్ళి ఒక్క లుక్ వేద్దాం ఇక్కడ చెప్పాను కదా లెవెన్ పాయింట్ టూ జీబీ అయితే వాడు తీసుకుంటున్నాడు మనకి ఇంకా ట్వంటీ వన్ జీబీ ఉన్న ఫ్రీ స్పేస్ అయితే అనమాట థర్టీ టూ జీబీకి నెక్స్ట్ ట్వెల్వ్ వర్స్ ఎంత అయితే వస్తుంది ఫైనల్గా కెమెరాని ఒక్క లుక్ చేసి వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం బ్యాక్ కెమెరా అయితే వన్ జీరో ఎయిట్ జీరో పితో మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు సో బ్యాక్ కెమెరా చూడడానికి అయితే బాగానే సింపుల్గా ఫోటో తీసుకున్న బాగానే ఉంటుంది దీంట్లో అయితే పోర్ట్రెట్ మోడు ప్రో మోడు ఇంకా చాలా మోడ్స్ అయితే ఉన్నాయన్నీ మీరు చూసుకోవచ్చు చూసుకొచ్చిపోయా నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తే అంటే ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ పెట్టింది ఓపెన్ అవ్వడానికి చూడండి మీరే చూడండి ఎంత టైం పట్టాగా ఓపెన్ అయింది అనమాట ఒక్క చేత్తో మొబైల్ పట్టుకుంటా ఇంకో చేతితో అన్బాక్సింగ్ చేస్తున్నాను ఒక లైక్ ఇచ్చుకొని పోయి చాలా హ్యాపీగా ఉంటుంది అలా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చేది లేకుండా నచ్చేసి డిస్లెక్ట్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎవరో ఒకరు యూస్ అలాగే ఎంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్